ఎవ్రీ వీక్ మనం ఒక బాధితుల తరపు నుండి ఒక సమస్య తీసుకొని వాళ్ళకు ఒక సొల్యూషన్ కూడా న్యాయపరమైన సలహాలతో పాటు ఇస్తున్నాము. అవునండి. సో ఈ రోజు కూడా ఒక ఇష్యూ వచ్చింది, ప్రాబ్లమ్. కాకపోతే ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపించింది నాకు. సార్ నమస్తే సార్, నా పేరు రవి, నా వైఫ్ వాసంతి. అంటే లైక్ మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో అంతా బాగానే ఉన్నాం సార్, బట్ రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే ఆఫీస్ లో ఎవరో పర్సన్ తో తన రిలేషన్ లో ఉన్నట్టు. ఓకే. వన్స్ నాకు అది వేరే వాళ్ళు చెప్తుంటే నేను తీసుకోలేకపోయినాను మేడం. తన ఉద్దేశం కనుక్కున్నాక నేను మీకు చెప్తాను. హలో హలో, వాసంతి గారా అండి మాట్లాడేది? అవునండి. మీ ఆయన పేరు రవి, నీ పేరు వాసంతి. ఆర్వి అని ఉండే ఉండాల్సిన టాటు వివిగా ఎట్లా కన్వర్ట్ అయింది? వివి అంటే వి ఫర్ వాసంతి అండ్ వి ఫర్ వినోద్. మరి ఇప్పుడు ఈ వినోద్ పర్ఫెక్ట్ గా అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా? ఉన్నాడు మేడం, కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు పిలిస్తే కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను రెడీ. ఇప్పుడు కూడా ఇతని లాగా కాదు మేడం అతను. ఓకే, బాగా చాలా నిజాయితీగా ఉన్నాడు. వినోద్ గారా అండి మాట్లాడేది? అవును, వినోద్ గారు చెప్పండి. వాసంతి వాళ్ళ కజిన్ సిస్టర్ ని, తను 3 మంత్స్ ప్రెగ్నెంట్. కన్ఫర్మ్ అయిందా? నేనని తను చెప్పిందే ఫైనల్ కదా. పెళ్లి పెళ్లి గిల్లి ఏం లేదు మేడం, అలాంటి ఏం లేవు. మరి ఎందుకు తిరిగావు వినోద్? వివియన్ టాటూ ఎందుకు వేయించుకుందామా? ఫ్రెండ్ టాటూలు వేయించుకుంటారా ఎందు అమ్మాయిలందరూ? తను అడగండి, నన్ను అడుగుతారంటే. డబ్బులు కూడా ఫ్రెండ్ గానే తీసుకున్నావా? అవును. ఏ పర్పస్ తో తీసుకున్నావు వినోద్ ఫ్రెండ్ గా డబ్బులు? వాసంతి, అసలు నీ ప్రాణం మీ లవర్ పిక్చర్ ఇది. నువ్వు ఏడు పాపమ్మా, చాలా ఏడు పాప, చేసిందంతా చేసి మరి ఏడుస్తున్నా, సిగ్గులేదు. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవ్రీ వీక్ మనం ఒక బాధితుల తరపు నుండి ఒక సమస్య తీసుకుని వాళ్ళకు ఒక సొల్యూషన్ కూడా న్యాయపరమైన సలహాలతో పాటు ఇస్తున్నాము. అవునండి. సో ఈ రోజు కూడా ఒక ఇష్యూ వచ్చింది, ప్రాబ్లమ్. కాకపోతే ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపించింది నాకు. మనకి ఒక అబ్బాయి కాల్ చేశాడు, తన హస్బెండ్ అంట, తనకి ఏదో ప్రాబ్లం ఉంది, నా వైఫ్ నన్ను కలపండి అంటున్నాడు. అసలు అతని ప్రాబ్లం ఏంటి, అతని నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం. న్యాయపరంగా ఆయనకి ఏమైనా సలహాలు కావాలంటే కౌన్సిలింగ్ మీరిద్దరు. ఖచ్చితంగా. ఓకే సార్, కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది. హలో, నమస్తే అండి, రవి గారు ఉన్నారండి? చెప్పండి. రవి గారు నిన్న నాతో మాట్లాడారు కదా, నేను లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, అనుష నా పేరు. సరే సార్, అది మీకు సొల్యూషన్ కావాలన్నారు కదా, మన అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, సాయికృష్ణ ఆజాద్ గారు. సో మీ ప్రాబ్లం, నమస్తే నమస్తే, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, సొల్యూషన్ ఏం చేయగలమో మనం ఆలోచిద్దాం. ఓకేనా? నమస్తే సార్, నా పేరు రవి. రవి చెప్పండి. నేను జాబ్ చేస్తున్నాను సార్, అయితే నా వైఫ్ వాసంతి. అంటే లైక్ మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో అంతా బాగానే ఉన్నాం సార్, బట్ రీసెంట్ గా లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను చాలా బాగా గమనిస్తున్నాను, తను నాతో అసలు సరిగా టైం స్పెండ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదు. కంప్లీట్ గా సోషల్ మీడియాలో ఉంటుంది. సరే, సోషల్ మీడియా, యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఏదైనా అనుకున్నా కూడా ఓకే, తను అంటే మన ఏం బోర్డు కొట్టిస్తున్నానేమో, తను ఏదో రిలాక్స్ కోసం చూస్తున్నానేమో నేను అనుకున్నాను. బట్ నేను కంప్లీట్ గా గమనించింది ఏంటంటే, తను లాస్ట్ 6 మంత్స్ నుంచి కంటిన్యూగా ఎవరితోనో చాట్ చేయడం, ఎవరితోనో కాల్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉండడం చాలా అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. అది నేను అసలు తీసుకోలేకపోతున్నాను. అంటే వేరే పర్సన్ తో ఉంటుందా తను, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందా? చాలా మేడం, అసలు కంప్లీట్ గా ఆఫీస్ కి వెళ్తుంది కానీ అది మార్నింగ్ టైం. జనరల్ గా ఇంతకు ముందు ఆఫీస్ టైం 6 అయిపోగానే ఆల్మోస్ట్ 8 కల్లా వచ్చేసేది తను. ఓకే.
మేమంతా చాలా లేట్ నైట్స్ వస్తుంది ఎందుకు ఏంటి అంటే లైక్ ఆఫీస్ వర్క్ ఉందని సంథింగ్ రీజన్స్ చెప్పినా చాలా అన్రిలేటెడ్ ఉంటాయి రీజన్స్ అన్ని మళ్ళీ ఓకే చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదా అసలు అసలు ఉండదు మేడం ఓకే నాకు డౌట్ వచ్చేసి కొంచెం చూసాను బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆఫీస్ లో ఎవరో పర్సన్ తో తన రిలేషన్ లో ఉన్నట్టు ఓకే వన్స్ నాకు అది వేరే వాళ్ళు చెప్తుంటే నేను తీసుకోలేకపోయినాను మేడం అయ్యో అది అంటే లైక్ నేను ఇంత ప్రేమగా ఇంత తన నాకు తన తన తప్ప ఇంకా లైఫ్ లో ఎవరు లేరు నేను నా పేరెంట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ కాకుండా తనకే ఇంపార్టెన్స్ ఇచ్చి తనకే టైం ఇచ్చి నాకు ఎంత ఆఫీస్ వర్క్ ఏదన్నాడు కంప్లీట్ గా చేసేసుకొని తన కోసం తనతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నేను వస్తాను బట్ తను అసలు నేను వచ్చినప్పటికీ తను ఉండదు ఎందుకు లేకంటే ఏదో రీజన్ చెప్తూ ఉంటుంది ఓకే అంటే ఎప్పుడైనా డైరెక్ట్ గా ఏమన్నా చెప్పిందా అండి ఇట్లా ఇష్టం లేదు అలాగే ఉన్నానిందా పొరబడుతున్నారేమో ఉన్నాడో లేదో అంటే నాకు కొద్దిగా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే తన ఆఫీస్ లో వేరే పర్సన్ తో రిలేషన్ లో ఉన్నాయి అంటే లైక్ కంప్లీట్ గా తనతో టైం స్పెండ్ చేస్తుందని మీ పేరు రవి కదా ఓకే మీ వైఫ్ పేరు ఏదో చెప్పారు వితో వాసంతి సో ఆర్వి కాకుండా వివి ఉంది ఆ వి ఎవరు అంతేనా ఒకవేళ తెలుసుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి నా వైఫ్ నాకు కావాలి మేడం తను కొంచెం ఇన్నోసెంట్ ఏదో ప్రేమ అనేది తను ఏదో అనుకుంటుంది ఫ్రీడమ్ ఇవ్వాలి నాతో ఎప్పుడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ చెప్పి ఆర్వి చేస్తుంది ఆ ఫ్రీడమ్ నేను ఇచ్చాను ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత నాకు ఫ్రీడమ్ లైక్ కంప్లీట్ గా నా నుంచి దూరం అయితే ఫ్రీడమ్ తను తీసుకున్నా నాకు అనిపిస్తుంది ఓకే ఓకే మరి ఇప్పుడు మాట్లాడదాం మరి మీ ఆవిడతో కూడా ఒకసారి ఆ ఒపీనియన్ తెలుసుకుందాం మీరేమనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి అసలు ఒకవేళ నిజంగానే మీరు అన్నది నిజమై ఆ లైఫ్ లో వేరే పర్సన్ ఉంటే మరి మీ పరిస్థితి ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఇదేంటి ఓకే ఓకే ఈయన మంచి ఉద్దేశంతో ఉన్నాడు తెలియక తన ఏదైనా తప్పు చేస్తుందేమో తీసుకుంటాను ఆమెని అంటున్నాడు ఆయన ఓకే బయట సొసైటీ ఉంది కదా మేడం సొసైటీ కోసం వాళ్ళు ఉంటారు సమాజం గురించి అంటే అలాంటి పర్సన్ తో తన రిలేషన్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఓకే హస్బెండ్ మంచి ఉద్దేశంతో ఉన్నాడండి ఒకవేళ మరి తనని మంచి ఇదితో మీరు యాక్సెప్ట్ చేయగలరా మంచి మనసుతో మేడం ఒకవేళ తను ఏమన్నా చెప్పినా చేసినా కూడా మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయగలరా యాక్సెప్ట్ అంటే ఎలా చేస్తాను మేడం తను తను లేకుండా నేను ఎలా మేడం నేను ఏమని చెప్పుకోను పేరెంట్స్ కి వెళ్ళి తను వేరే వాళ్ళ ఆయనకి అర్థం కాలేదు అంటే తను కావాలనుకుంటున్నారు మీరు అంతేనా అవును మేడం సరే మీ మీ నెంబర్ మీ వైఫ్ నెంబరు నాకు మీరు మెసేజ్ చేశారు అదేనా లేదో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి ఇందాకే వచ్చింది నాకు ఒక మెసేజ్ దానికి కాల్ చేసి నేను ఒకసారి మాట్లాడతాను అసలు తన ఉద్దేశం ఏంటని ఓకేనా మీరు మీరు కాల్ కట్ చేసినా పర్లేదు హోల్డ్లో ఉన్నా పర్లేదు ఒకసారి తన ఉద్దేశం కనుక్కున్నాక నేను మీకు చెప్తాను హలో హలో వాసంతి గారా అండి మాట్లాడేది అవునండి నమస్తే అండి నేను ఒక ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాను లీగల్ టాక్ నుంచి చెప్పండి అమ్మ నా పేరు అనుష నేను యాంకర్ని అయితే మీ హస్బెండ్ కాల్ చేశారు అంటే మీరు వేరేలా తీసుకోకండి అసలు మీకేదో ఇష్యూ ఉంది బాధపడుతున్నాడు అని చెప్పి చెప్పారు అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి చేశాను అసలు ఒపీనియన్ ఏంటి మీకు మధ్యలో ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి ఇష్యూస్ ఏంటి ఒకసారి మీ వర్షన్ ఏంటి చెప్పండి ప్రాబ్లం ఏముంది మేడం అసలు ఆయన ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ తను భార్యని ఎలా చూసుకోవాలో తెలుసుకోమని చెప్పండి మీ దగ్గర కంప్లైంట్ వచ్చే ముందు ఓకే ఓకే సరే అమ్మా మీ వర్షన్ కూడా వింటాం అసలు ఆయన ఏమైనా తప్పు ఉంటే ఆయనతో కూడా మాట్లాడదాం మనం ఓకేనా ఎందుకంటే అడ్వకేట్ గారు కూడా ఉంటారు కంప్లైంట్ ఇచ్చాడు మేడం ఏ కంప్లైంట్ ఇవ్వలేదు మా ఆవిడ నాతో సరిగ్గా ఉండట్లేదు ఎందుకో నన్ను దూరం చేస్తోంది ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని అంటున్నాడు అసలు మీ వర్షన్ ఏంటి మీకు ఇష్టం ఉందా లేదా మరి ఏం జరుగుతోంది అన్నది తెలుసుకుందామని కాల్ చేసాం ఆయన తరఫు నుండి కాల్ చేయలేదు
ఓకేనా? సరే మీతో ఏం చెప్పాడు మేడం? ఇష్టం లేదు, ప్రేమ నాకు చాలా అంటే చాలా ప్రేమ అని చెప్పాడు కదా మేడం మీతో. అవును. మరి ఆ ప్రేమ అంటే ఎలాంటిది ఆయన అడగండి మేడం. ఎట్లా చూపించాలంటే ప్రేమ? అసలు అసలు తను ఏ రోజైనా భార్యగా ప్రవర్తించాడంటనా? ఓకే. ఏ రోజు ప్రవర్తించాడు మేడం భర్తగా? ఓకే మేడం. ఉదయం లేచి 7 గంటలకు ఆఫీస్ కి వెళ్ళిపోతే రాత్రి 10 అయినా ఇంటికి రాడు మేడం. ఒకవేళ వచ్చినా ఆ అన్నం పెడితే కనీసం ఒక రోజు ఒక మంచి డ్రెస్ వేసా, ఈ డ్రెస్ బాగుంది, నువ్వు చేసిన వంట బాగుంది మేడం. ఆడవాళ్ళకి ఇందంటే ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి మీరే. ఓకే. ఏ రోజు ఒక్క విషయంలో కూడా నన్ను ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదు మేడం అసలు. ఓకే. ఇంకా ఇంకేమన్నా? నేను ఆడపిల్లని కదా, నాకు కోరికలు ఉంటాయి కదా, నా భర్తతో నేను ఇలా ఉండాలి అలా ఉండాలని. అరే ఏ రోజు నన్ను పట్టించుకోడు. అంటే ఎప్పుడన్నా మీరు ప్రేమ చూపించట్లేదని మీ భర్తతో ఎప్పుడన్నా మాట్లాడారా? అవును మేడం, చాలా సార్లు మాకు ఇంచుమంచు గొడవలు జరుగుతూనే ఉంటాయి, డైలీ ఇదే జరుగుతూ ఉంటుంది మాకు. అంటే పొద్దున వెళ్ళి రాత్రి వస్తున్నారంటే మేబీ ఆ హెక్టిక్ వర్క్ ఉందేమో. మీకోసమే కదా ఆయన ఇప్పుడు శాలరీ తెచ్చేది కూడా మీకే పెడతాడు కదా, మీకోసమే కష్టపడుతున్నాడు కదా. ఏ ఆఫీసులు ఉంటాయి మేడం, ఈవెన్ సండేస్ కూడా బయలుదేరుతుంటాడు, బయటకు వెళ్తుంటాడు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదు లేకపోతే బాగా చూసుకోవట్లేదు అనేనా మీ ప్రాబ్లం? ఇంకేమన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతే మేడం, అదే ప్రాబ్లం నాకు. ఓకే సరే, ఇప్పుడు కోహబిటేషన్ ఎలా ఉంటది వాళ్ళు? మీ మధ్య ప్రేమ ఏమన్నా ఉంటుందా? ప్రేమ అంటే ప్రేమ ఒకటే కాదు, భార్య భర్తలు ఉండేంత క్లోజ్ గా ఉంటారా అన్ని రకాలుగా? బెడ్రూమ్ లైఫ్ గాని ఈ రోజు మేము ఇంత ఎందుకు బాధపడతాం మేడం? అది బెడ్రూమ్ లైఫ్. నాకు ఉంద ప్రేమ లేదు, ఏంది లేదు మేడం. అది పెళ్ళైన నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ప్రేమలు నేను నోచుకోలేదు తన నుంచి నేను. సరే సరే, మరి ప్రేమ ఇలా ఉంటది అని మీకు ఎవరు చెప్పారు మేడం? ప్రేమ ఇలాగే ఉంటది, పొగిడితేనే ప్రేమ, నీకు నీకు టైం ఇస్తేనే ప్రేమ అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు ఎందుకు చెప్తారు మేడం మాకు? ఓకే, నేను ఒక ఆడపిల్లనే కదా, నాకు ఉంటాయి కదా కోరికలు. సరే అయితే, సరే మీరు మీ మీ వర్షన్ లో మీ ఆయన చేసేదంతా తప్పు. సరే వాసంతి, అయితే మరి మీ ఆయన పేరు రవి, నీ పేరు వాసంతి, ఆర్వి అని ఉండే ఉండాల్సిన టాటు వివిగా ఎట్లా కన్వర్ట్ అయింది అది కొంచెం బాధపడుతున్నారు మీ ఆయన. వి ఎవరు? ఎక్స్ట్రా వి ఎవరు? వాసంతి పక్కన వచ్చిన వి ఎవరు? వి నా ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్? ఓకే, ఎవరమ్మా ఆయన? ఫ్రెండ్ మేడం నాకు. ఓకే, బాగా తెలిసిన వ్యక్తి. తెలిసిన వ్యక్తి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు ఓపెన్ గా మాట్లాడితే మీకు సొల్యూషన్ రావచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చట్లేదా సంబంధం బంధం మీ ఆయనతో, మీరు ఓపెన్ గా మీరు ఓపెన్ గా చెప్పారనుకోండి మీ ఒపీనియన్, సొల్యూషన్ దొరుకుతుంది, ఇద్దరు మనశ్శాంతి ఉండొచ్చు కదా. అసలు ఆ వి అనే ఫ్రెండ్ తో ఏంటి మీ రిలేషన్, ఏంటి మీరేమనుకుంటున్నారు, పోనీ ఓపెన్ గా చెప్పండి. సరే మేడం, నేను కూడా నేను నా ప్రాబ్లం కూడా ఒక కొలికి రావాలన్న ఉద్దేశంతో నేను కూడా ఓపెన్ అవుతాను. తను ఎలాగో ఓపెన్ అయ్యాడు కదా, నేను కూడా ఓపెన్ అవుతాను. ఓకే డన్, చెప్పండి. వివి అంటే వి ఫర్ వాసంతి అండ్ వి ఫర్ వినోద్ మేడం. వినోద్? ఓకే. లవర్? లవరా అండి? అవునండి. ఓకే ఓకే, ఎక్కడి దాకా వెళ్ళింది మీ ప్రయాణం, ఎంతవరకు? సాగుతూనే ఉంది మేడం. సాగుతూనే ఉంది, ఇంకా మీద సాగుతుందా? అవును మేడం, సాగుతుంది. ఓకే, అంటే భార్య భర్తలుగా సాగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా, లవర్ గా ఉండిపోతాడా? మేము భార్య భర్తలు అవ్వాలని అనుకుంటున్నాం మేడం. పెళ్లి చేసుకోవాలనుకుంటోందండి అమ్మాయి. డైవర్స్ తీసుకోవాలి చెప్దాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ వినోద్ పర్ఫెక్ట్ గా మంచిగా ఉంటాడా? చాలా మంచి అతను, అసలు ఇతనితో పోలిస్తే ఎంత బెటర్ అంటే 100% కన్నా బెటర్ అసలు. ఓకే చెప్పు, ఎలా ఎలా బెటర్? అన్నిట్లు బాగా చూసుకుంటాను మేడం. నాకు ఏదైనా తినాలనిపిస్తే నాకు తీసుకొచ్చి పెడతాడు, వండి పెడతాడు. నాకు ఏమైనా మంచి డ్రెస్ వేసుకుంటే అబ్బాయి ఎంత బాగున్నావు ఆ డ్రెస్ లో అని అంటాడు. నాకు ఇష్టమైంది అన్ని, ప్రతిదీ, నాట్ ఓన్లీ ఫుడ్, ప్రతిదీ ప్రతిదీ కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైనా కష్టం వస్తే నేను ఉన్నా నీకు అని ధైర్యం చెప్తాడు. ఓకే, అన్ని విషయాల్లో అంటే ఇవేనా? ఆర్థికంగా కూడా ఏమన్నా ఆదుకున్నాడా లేకపోతే మీరేమన్నా ఆదుకున్నారా? ఇంతవరకు ఆర్థికంగా నేను కేవలం నేను ప్రేమ కోసమే నేను ఆయన పొందాను మేడం. నేను అంతే, ఆర్థికంగా అంటూ ఏం లేదు. అంటే ఇక్కడ ఇంకొక టాపిక్, నిన్న మీ హస్బెండ్ చెప్పింది ఏంటంటే కొంచెం డబ్బులు కూడా ఇంట్లో మాయం అవుతున్నాయి, నగలు ఉండట్లేదు, అడిగితే ఏదో రీజన్ చెప్తోంది అట్లా అలా చెప్తున్నాడు. మరి అవన్నీ ఈ వినోద్కే ఇచ్చారా ఏంటి అని? అవును మేడం, నేను మాయమైపోతున్నాయి అంటే నేనేం దొంగతనం ఏం చేయలేదు మేడం. నా డబ్బులు నేను తీసుకున్నాను, అంతే తీసుకున్నాను. తనకు ఏదో అవసరం ఉందంటే ఇచ్చా నేను. అది అంటే ఎంత ఇచ్చి ఉండొచ్చు అండి సుమారుగా? ఇచ్చాను మేడం, ఒక 3 లక్షలు దాకా ఇచ్చాను. ఓకే, గోల్డ్ డబ్బులు విడిగా 3 లక్షలు అంతేనా? అవును మేడం. ఓకే, మరి ఇప్పుడు ఈ వినోద్ పర్ఫెక్ట్ గా అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా? ఉన్నాడు మేడం, కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు పిలిస్తే కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి అతను రెడీ. ఇప్పుడు కూడా?
ఇతనిలాగా కాదు మేడం అతను. ఓకే బాగా చాలా నిజాయితీగా ఉన్నాడు. సరే అయితే ఒక పని చేద్దాం వాసంతి, నాకు ఒకసారి ఇప్పుడు ఈ నెంబర్కి మీ వినోద్ నెంబర్ పెట్టు. అంటే నేనేం అడగను, నువ్వు భయపడకు, జస్ట్ నువ్వు కాన్ఫరెన్స్ లో ఉండు, సైలెంట్ గా ఉండు. లేదమ్మా విను విను ఒక నిమిషం, నేను నీ సిస్టర్ అనుకుని విను. నువ్వు మ్యూట్ లో ఉండు. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు నీతో మాట్లాడాం కానీ ఇదేం తప్పలేదు, ఓపెన్ గా చెప్పావు. అలాగే వినోద్తో కూడా, అంటే నేను నీ ఫ్యామిలీ మెంబర్ అనుకుని మాట్లాడతాను, అతను అతని వర్షన్ తెలుసుకుందాం. ఇప్పుడు నీకు చెప్పాడు పెళ్లి చేసుకుంటున్నా అని, మాకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు రేపు నువ్వు తీసుకెళ్తావు, నీ హస్బెండ్ని వదిలేస్తాను అంటావు, మీ అమ్మ నాన్నలకు చెప్పాలి కదా. మరి వినోద్ ఇంత గాఢంగా ప్రేమించాడు, ఇంత నిజాయితీపరుడు, నేను లేకపోతే బతకలేడు అన్నప్పుడు అతను కూడా నీ వర్షం తీసుకోవాలి కదా. నువ్వు టెస్ట్ ఎందుకు చేయవు, తప్పే ఉంది. 100% చేసా, అతనికి టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు మేడం. అతను 100% నన్ను లవ్ చేస్తాడు, సరే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, అలాగా అతను బ్లేమ్ చేయట్లేదు మేడం. సో నువ్వు సర్టిఫైడ్ చేసావు, కొంచెం నా తరఫు నుండి ఒకసారి ట్రయల్ చేద్దాం, తప్పే ఉంది. ఓకేనా, నువ్వు మ్యూట్ లో ఉండు, నేను నా నెంబర్ కలుపుతాను. అసలు నువ్వేం మాట్లాడకు, ఓకేనా? నువ్వు విను ఆయన వర్షన్, విన్నాక అవసరమైతే మేమే మీ ఆయనతో మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేసేసి, ఓకేనా, నీకు నిలబెడతాం. నీకు అంటే లీగల్ గా ఏమన్నా హెల్ప్ కావాలి, ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ రిలేషన్ లో ఉండి చేసుకోవడానికి అయితే లేదు. కౌన్సిలింగ్ ఇప్పిద్దాం మీ హస్బెండ్ కి. ఒకవేళ మీరు నిజంగా లవర్స్, నిజంగా అంత జెన్యున్ గా ఉంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, అంతే కదా. లైన్ లో ఉండమ్మా, ఒకసారి కలుపుదాము. ఈమె కంప్లీట్గా అందులో మునిగిపోయింది. వాళ్ళ హస్బెండ్ చెప్పేది వర్షంలో ట్రాన్స్లో ఉంది, ఆయన పొగుడుతాడంట, బాగున్నా అని చెప్తాడంట, మా ఆయనకు లవ్వే లేదంట. అసలు ఈ వినోద్ ఏం మ్యాజిక్ చేశాడో కనుక్కోవాలా. హలో నమస్తే అండి, వినోద్ గారా అండి మాట్లాడేది? అవును వినోద్ గారు, చెప్పండి. బాగున్నారండి? నేను యాక్చువల్గా వాసంతి వాళ్ళ కజిన్ సిస్టర్ని. మీ గురించి బాగా చెప్తుందండి తను ఎప్పుడు, మంచి మంచి వ్యక్తి, బాగా మంచి క్యారెక్టర్, మంచి సపోర్టివ్, తనకి అన్ని విషయాల్లో బాగా చూసుకుంటారు. నాకు అసలు తను లేకపోతే నాకు ఒక తను ఒక నాకు మంచి షోల్డర్ అట్లా చెప్తుంది అన్నమాట. అంతే బాగుంటారు నాతో అని చెప్తుంది, మంచి ఫ్రెండ్, బాగా క్లోజ్ అని. అయితే ఇప్పుడు తను ఏమనుకుంటోందంటే ఇంకా హస్బెండ్ వద్దనుకుంటోంది. హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు ఇంకా తనకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేలాగా. సో మీ పేరు చెప్పింది, అదే ఒకసారి సిస్టర్ కదా మాతో మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళతో చెప్దామని ఐడియా. అంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమంటారు, పెళ్ళైన అమ్మాయి కదా. ఇప్పుడు తను మళ్ళీ ఇంకోటి ఏంటంటే తను 3 మంత్స్ ప్రెగ్నెంట్. సో అవును, మీరు లాస్ట్ 6 మంత్స్ నుంచి బాగా క్లోజ్గా ఉన్నారు కదా. అదే ఎవరికి చెప్పుకోలేక నిన్న నాతో చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము, కన్ఫర్మ్ అయింది. సో మీరే అని చెప్పారు. సార్ పెళ్లి చేసేస్తే బెటర్ కదా, ఇంకెన్ని రోజులు మరి ఏమెత్తాలి? కాదమ్మా, మీరు క్లోజ్ అయ్యారు, మరి నాచురల్ కదా ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది. అరే నిన్న నేనే హాస్పిటల్ తీసుకెళ్లాను, టెస్ట్ చేయించాము, కన్ఫర్మ్ అయింది. అసలు భర్త దగ్గరికి వెళ్ళట్లేదు తను. తన్ని పేరు చెప్పింది, అంటే నువ్వని కన్ఫర్మ్ కాకపోయినా నీతోనే ఉంది కదా. అదే అలా మాట్లాడకూడదు, అసలు తప్పు నువ్వు మాట్లాడేది వినోద్. అది దేవుడు కూడా చెప్పలేడు వినోద్, టెస్ట్ చేస్తే గానీ చెప్పలేరు, డిఎన్ఏ టెస్ట్ చేస్తే గానీ చెప్పలేరు, అలా ఎలా చెప్తారు? తను ఆఫీస్ కి వస్తోంది, ఈవినింగ్ నీతో స్పెండ్ చేస్తోంది, భర్తతో అసలు ఉండట్లేదు, మరి ఇంకెవరు అనుకుంటారు? తను చెప్పింది, తను చెప్పిందే ఫైనల్ కదా. మరి ఎందుకు తిరిగావు వినోద్? సరే ఏమనుకుని తిరిగావు? మరి ఫ్రెండ్ ఫ్రెండ్ మరి వివియన్ టాటూ ఎందుకు వేయించుకుందామా? ఫ్రెండ్ టాటూలు వేయించుకుంటారా ఇంత అమ్మాయిలు అందరూ? నువ్వు అడగలేదా టాటూ చూసినప్పుడు? ఫ్రెండ్ గా అంత క్లోజ్ ఎట్లా అవుతాయి నాకు అర్థం కాదు. అంత క్లోజ్ అయినప్పుడు అడగలేదా నువ్వు? నువ్వు ఎందుకు ఇంతగా డీప్ అయిపోయి టాటూ వేయించుకున్నావు, మీ ఆయన అడగట్లేదా నిన్ను అని? నేను అడుగుతానులే, నువ్వేం షేర్ చేసుకున్నావు?
నేనేం షేర్ చేసుకోలేదు మేడం. మరి ఎలా ప్రెగ్నెంట్ అయిందమ్మా? అది నన్ను అడుగుతారేంటండి, వెళ్ళి వాళ్ళని వాళ్ళ హస్బెండ్ లేకపోతే తను అడగండి, నన్ను అడుగుతారే. సరే ఇదంతా కాదు వినోద్, ఎలాగూ కలిసి తిరిగారు, అమ్మాయి డీప్ లవ్ లో ఉంది, అమ్మాయి ఇంట్లో కూడా చెప్పేసింది, ఇంకో మా సిస్టర్స్ కి వాళ్ళకి చెప్పింది, నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పడమే తరువాయి. అమ్మాయిని తీసుకొని మేము ఇంటికి వస్తాము, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి వినోద్. పెళ్లి అదేం లేదు మేడం. ఎందుకు చేసుకో, ఎందుకు చేసుకో? అరే నేను వాళ్ళ సిస్టర్ అయ్యా, నేను ఎందుకు అన్నావు? నువ్వు పెళ్లికి రెడీ అవుతావా? టెస్ట్ చేయించి పిల్లోడు పుట్టాక చేస్తావు? కాదు, పిల్లోడు పిల్లో పుట్టిన తర్వాత టెస్ట్ చేసి మీ ఇంటికి వస్తాము. మరి ఓకేనా నీకు? మీరు మళ్ళీ తిరిగి తిరిగి వస్తున్నారే. అంతే కదా, టెస్ట్ లో పాజిటివ్ వస్తే ఒప్పుకోవాల్సిందే, తప్పేముంది? ఒప్పుకుంటామండి. ఒప్పుకో, పెళ్లి చేసుకో. అయితే పెళ్లి చేసుకున్నా మరి అమ్మాయికి ఎందుకు కలలు చూపించావు? అమ్మాయిని పొగుడతావంట, పెళ్లి చేసుకుందామని చెప్పావంట. మేడం మేడం చెప్పేది నేను చెప్పేది మేడం, జస్ట్ ఫ్రెండ్ గానే, ఫ్రెండ్ గానే చెప్పుకునేది. సరే ఫ్రెండ్ గా, ఫ్రెండ్ గానే అన్ని షేర్ చేసుకున్నావు, ఆ అమ్మాయితో అన్ని గడిపావు, ఇప్పుడేమో డబ్బులు కూడా ఫ్రెండ్ గానే తీసుకున్నావా? అవును. ఏ పర్పస్ తో తీసుకున్నావు వినోద్ ఫ్రెండ్ గా డబ్బులు? ఇవన్నీ తను చెప్పిందని మీకు ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి వినోద్, ప్రూఫ్లు ఉన్నాయి. అమ్మాయి ఫోన్ పేలు ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ అడిగాడు, నెక్లెస్ ఎటు పోయిందని అడిగాడు, డబ్బులు ఏమయ్యా అడిగాడు, ఆ వివి టాటూ ఏంటి అని అడిగాడు. అందుకే కదా ఈ రచ్చంతా, మాకు ఇంట్లో పంచాయతీ అవుతోంది. చెప్పు, ఇప్పుడు నువ్వు ఓపెన్ అవ్వాల్సిందే. అవును మేడం, తీసుకున్నాను. తీసుకున్నావు, ఎంత తీసుకు? సర్లే, ఇప్పుడు నువ్వు అమ్మని పెళ్లి చేసుకో, ఇది కన్ఫర్మా? ఒక మాట అడుగుతాను, ఒక ఆడపిల్ల కదా, ఒక ఆడపిల్ల కదా లైఫ్ పెళ్లి అయింది అమ్మాయికి, అయినా నువ్వు అడిగినంత కాలం నీతో, నువ్వు చూపించిన ప్రేమో భ్రమో నీతో ఉంది, ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటావు? హలో, ఆడపిల్ల జీవితం కదా వినోద్, ఏం చేయమంటావు? పొన్ను చెప్పు. లేదు, అమ్మాయి మంచిది కదా, పోనీ చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం? తిరగడానికి వచ్చింది? కాదు, లేదు. తిరగడానికి రాని ప్రాబ్లం నీకు పెళ్లి చేసుకోవడానికి వచ్చిందా? మీరు తిరిగి తిరిగి అనొద్దు మేడం. మీరు ప్రతిసారి అదే మాట అంటున్నారు. ఓకే, మేము అనొద్దు. అది విషయం వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకమ్మా, అలాగే లైన్ లో ఉండు. వాసంతి, అసలు నీ ప్రాణం మీ లవర్ పిక్చర్ ఇది, విన్నావా? వింటున్నా మేడం. అది వినోద్, హలో. ఇంత నీచుడని అనుకోలేదు అసలు. ఎంత మోసం చేయాలనిపించిందిరా నీకు? లేదు, ఇంత నమ్మేంద్రా నిన్ను నేను అసలు. దేవుడు నా భర్తను ఎన్ని మాటలు మాట్లాడాను అసలు, అసలు మాట్లాడుతుంటే నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. నేనంటే నన్ను ప్రేమిస్తున్నది నేను ఇన్ని రోజులు. వాసంతి, ఒకటి చాలు ఇంకా, నువ్వు మాట్లాడకి ఇంకా, నువ్వు చేసిన డ్రామా చాలు ఇంకా, ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు. ఇప్పుడు వినోద్, క్లారిటీ ఏంటంటే, అమ్మాయిని నువ్వేదో అనుకున్నావు, నీ వరకు నువ్వు నీ పనులు పూర్తి చేసుకొని ఉండుంటావు, నేను అలా మాట్లాడకూడదు, కానీ ఇక్కడ జరిగింది అదే, అమ్మాయిని యూజ్ చేసుకున్నావు. నిజానికి అమ్మాయి ఎమోషనల్గా అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకున్నావు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి దగ్గర ఏ డబ్బులు తీసుకున్నావో. వాసంతి, ఒక మాట, నీది కూడా తప్పుంది. ఓకేనా? ఒకసారి సార్ మాట్లాడతారు, విను. వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకు, అర్థమైందా? లైన్ లో ఉండు. ఏమండి వాసంతి గారు, చూశారు కదా మీరు ఇప్పుడు తెల్లని అన్ని పాలు అని, సో మీరు నల్లని నీళ్ళు అనుకొని ఎంత నమ్మి మోసపోయారు చూసారా? ఇందాక ఏమన్నారు మీరు, నేను మొత్తం వింటున్నా, మీరు ఏమన్నారు? నా ప్రాణం అండి, పొగుడుతాడు నన్ను, అడ్జస్ట్ పొగిడితే ప్రేమ ఉన్నట్టండి. కాదమ్మా, పొగిడితే ప్రేమ ఉన్నట్ట. ఒక భర్త మీకోసం ఎంత బాగా బాధపడుతున్నాడు, మీకోసం ఆయన ఎంత పొద్దున, మీరే ఒక మాట అన్నారు ఉదయం ఏడింటికి వెళ్ళి నైట్ ఎప్పుడు వస్తాడంటే, దేనికోసం వస్తాడు ఆయన? నీ మీకోసం, మీ అభివృద్ధి కోసం, మిమ్మల్ని డబ్బులో మంచిగా ఇవ్వాలని చెప్పేసి, మీరు ఆర్థికంగా బలంగా చేయాలని చెప్పి అతను కష్టపడుతున్నాడు. అది మీరు అర్థం చేసుకోకుండా నెగిటివ్గా పొగడాలి, బట్టలు ఇవ్వాలి, లేదా బట్టలు కొనివ్వాలంటే అది ప్రేమ ఉన్నట్ట. చూశాడో ఇప్పుడు అతను ఎలా చేశాడో? ఏం మాట్లాడలేదు అసలు, దాని క్యారెక్టర్ లేదు అంటున్నాడు. క్యారెక్టర్ లేదు అసలు, నేను కడుపే చేయలేదు అంటున్నాడు, ప్రెగ్నెంట్ చేయలేదు, నాకు సంబంధమే లేదు అంటున్నాడు.
అసలు ఆయనకి విషయం తెలియదు, ఇది ప్రోగ్రామ్ అని తెలియదు, అక్కనే మాట్లాడితే దొరికిపోయాడు. అసలు విషయం తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటమ్మా, మీకు ఏం కావాలి చెప్పండి. మీకు మరి అతని మీద కేసు పెట్టి చీటింగ్ కేసు పెడదామా? మరి అతని పైన డబ్బులు ఇస్తాడో లేదు? ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. అయ్యో పోనీలే, ఏడమాకమ్మా, ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇవన్నీ తేనె పూసిన కత్తులు. అలా ఎలా ఉంటాయి అంటే మంచి తీయగా కనపడతాయి. అటు కాకుండా ఇటు కాకుండా చేసేవాడు ఇప్పుడు దరిద్రుడు. నేను కూడా కావాలని చేయలేదు సార్, తప్పేది. బలహీన క్షణాలు అంతే. ప్రేమకు దూరం అయ్యాను సార్, నాలా కాడదని ఇంకా ఎంతో మంది బలవుతూనే. అదే తల్లి, మీరు అర్థం చేసుకోవాలి, ఒక భర్త కష్టపడుతున్నాడు అంటే మన కుటుంబం కోసం అని కానీ మేము మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతాం. కడుపు నిండుద్దా? పొగడతలు కడుపు నిండితే తల్లి కష్టపడితే కడుపు నిండుతుంది. ఈ రోజుల్లో నిజం చెప్పన ఆర్థిక ప్రేమ అనేది ఒక్కొక్కరు ఒక రకంగా చూపిస్తారు. నీ పక్కన ప్రేమ కాదు, ఆయన కష్టపడి డబ్బు సంపాదించడం కూడా ప్రేమే. అది అదొక ప్రేమ. ఎందుకంటే రవితోనే మాట్లాడేసి ఆల్రెడీ. రవితో మాట్లాడి, ఒకసారి లైన్ లో ఉండండి. తను మళ్ళీ వాసంతి, వాసంతి అమ్మా, రవితో క్లియర్ గా మాట్లాడేశాము. యాక్చువల్ గా ఆయన నువ్వు అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నావు. మీ ఆయన చాలా మంచివాడు. ఇంకోటి ఏంటంటే, ఈ ఇతని గురించి తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేసి నిన్ను మార్చుకోవడానికే ఈ ప్రోగ్రామ్కి వచ్చాడు ఆయన. ఓకేనా? అట్లా ఎట్లా వెళ్తాడో అన్నావు కదా, ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకో. నీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, నీ కోసం ఎవరైతే నిన్ను కోరుకుంటున్నారో, వాళ్ళని కాదని అనవసరంగా పై మెరుగులు నమ్మి. సోషల్ మీడియా లైఫ్ కాదు వాసంతి, క్లియర్ గా చెప్తున్నా. రీల్స్ వేరు, మన జీవితాలు వేరు. రీల్స్ లో స్క్రీన్ మీద అందంగా కనిపించిన సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్లు నిజానికి వెనక అసలు అలా ఉండదు. మనం స్క్రీన్ మీద ఎన్ని చూస్తున్నాం న్యూస్ల్లో, అంతేనా? అయ్యి చూసి అది ప్రేమ అనుకోవడం, వాళ్ళ మాటలు ప్రేమ అనుకోవడం తప్పు. ఓకేనా? ఇప్పుడు నిన్ను రవి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి మేము మాట్లాడతాం. నువ్వు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా నీ మనసు మార్చుకుని మళ్ళీ ఉండు. ఒకసారి నేను వినోద్ తో మాట్లాడాలి, నువ్వు లైన్ లో ఉండు. వినోద్, హలో వినోద్. వినోద్, జరిగింది జరిగిపోయింది. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆ అమ్మాయివైతే డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందమ్మా. ఎందుకు అంటే ప్రతి దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అన్నిటికి ఎగ్రీగా ఉన్నాడు. ఓకే, నువ్వు వదిలేసి నీ పని నువ్వు చేసుకో. వదిలేసి నీ ఎలా చేయాలో అలా చేయాల్సి వస్తుంది. నీ జాగలు నువ్వు ఉండు. అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చే, అమ్మాయికి ఏదో ఆమెకి ఇవ్వాల్సింది గోల్డ్ ఏదో తెచ్చారు. ఏయ్ ఏం బాబు, వినోద్ వినోద్, ఒక నిమిషం నా మాట విను, నా మాట విను. నువ్వు ఇంకా వాసంతి కట్ అయిపోయిందమ్మా, వాసంతి సైడ్ అయిపోయింది, ఇంకా మాట్లాడకు. వినోద్ నువ్వు నాతో మాట్లాడు. డబ్బులు ఇవ్వబోడం తీసుకొని. వినోద్ నువ్వు వాసంతితో పెట్టలేదు మేడం, ఇవన్నీ వాసంతితో నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడు వాసంతితో నువ్వు మాట్లాడకూడదు. వినోద్ క్లియర్ గా డబ్బులు ఏదైతే ఇప్పుడు అమ్మాయి కడుపు కాకరకాయ ఏమీ లేదు, అదంతా అబద్ధం చేసామని చెప్పండి. నేను జస్ట్ నేను కాల్ చేసింది లీగల్ టాక్ అనే ప్రోగ్రామ్ నుండి. నేను యాంకర్ ని, నా పేరు అనుష, నేను ఐడ్రీమ్ ఛానల్ నుండి కాల్ చేశా. విషయం అది, వినోద్ గారు ప్రతి ఎవిడెన్స్లు ఉన్నాయి నీ గురించి, నీ చాట్లు, నీ హిస్టరీ, నీ కాల్ రికార్డింగ్లు, ఫోన్ పే చాట్ ట్రాన్సాక్షన్స్, అమ్మాయి ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆమెకు అస్త్రం, గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి వెనక వాళ్ళ ఆయన ఉన్నాడు. చీటింగ్ కేసు కనుక పెట్టి ఆ అమ్మాయిని ఇలా చేసావు అని ఒక కేసు నేను చెప్పకూడదు, పెట్టాడంటే నీ లైఫ్ పోతుంది. అర్థమవుతుందా వినోద్? ఒక నిమిషం వాసంతి, నేను మాట్లాడి. వినోద్ ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది బాబు, నువ్వు లోపలికి వెళ్తావు, చాలా ఫేస్ చేస్తావు, రీసెంట్ అన్ని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అండ ఉంది, మేము ఉన్నాం. ఓకే, మర్యాదగా తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేయి, టైం పెట్టుకో. ఇంకొక మెయిన్ పాయింట్, ఆ అమ్మాయితో నీ క్లోజ్గా ఉన్న ఎవిడెన్స్లు ఏమున్నా అవి డిలీట్ చేసేయాల్సిందే. ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి జీవితంలో ఆమె వెనక వెళ్ళినా, మాట్లాడినా, ట్రై చేసినా వేరే రకంగా ఉంటుంది వినోద్. అర్థమైందా? అన్ని లీగల్ టీమ్ ఉంది, మీడియా ఉంది, రెండు ఉన్నాయి, మరో సపోర్ట్ ఉంది, లీగల్ సపోర్ట్ ఉంది. వినోద్, నీ లైఫ్ని నువ్వు చేతులారా పాడు చేసుకోవద్దు. ఇప్పుడే చూస్తున్నావు కదా, ఒక్కొక్కరు జైల్లో ఇరుక్కొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఏం చేస్తున్నారు, జైల్లో ఉండి ఊచలు లక్కేసుకున్నారు. జాగ్రత్తగా ఉండు,
నీ లైఫ్ ఏదో నువ్వు చూసుకో. ఆ మంచిది కాబట్టి సరిపోయింది. ఇంకో ఏ వినవా, రిటర్న్ చేస్తాను. రిటర్న్ చే. ఏ మనిషిరా నువ్వు, ఆడపిల్లతో సొమ్ము తీసుకొని టైం టైం తీసుకో వినోద్, ఇచ్చేసే. ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు అడ్వకేట్ గారికి ఇస్తాను, నీకు లీగల్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఆయన చెప్తాడు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను ఆడతా, నేను మాట్లాడను మేడం. బాబు వినోద్, నీ లైఫ్ కెరీర్ నాశనం అవుతుంది, అర్థమవుతుంది కదా. 376 గనక నీ మీద పెడితే దాదాపు 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చీటింగ్ కేసు పెడితే 420, ఓకేనా, అది 7 ఇయర్స్ నుంచి అది కూడా 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఫైన్ పడుతుంది. ఏంటి జాగ్రత్త, మహిళల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదా మీ పేరెంట్స్ అది అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అది కూడా చెప్పండి. ఆయన చెప్పే కదా ఇన్ని సార్లు, ఎవిడెన్స్ ఉంటే క్లోజ్ చేసేయాలి. ఇదే ఫైనల్ బాబు, మంచిగా చెప్తున్నావు విను. నువ్వు ఎక్స్టాల్ చేస్తే ఏమి లేదు, నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది. ఏంటి ఇంకొకటి ఒక్క విషయం చెప్తాను, ఇలాంటి భవిష్యత్తులో ఎప్పుడు చేయకుండా చూసుకో. నీ జీవితం మీద నువ్వు గడుపుకో. ఇంకే అమ్మాయికి ఆ ట్రాప్ చేయొద్దు. ట్రాప్లు గీపులు మానేసి నీ పని ఏదో నువ్వు చేసుకో. అది నీ వ్యక్తిగత విషయం, కాకపోతే తప్పు. ఎదుటి వాళ్ళ సంసారంలో నిప్పులు పోయడం అనేది చాలా తప్పు. పిల్లలుంటే అమ్మాయి నమ్మి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి. సరే అయినది, అయిపోయింది. జాగ్రత్తగా ఉండు. ఈ విషయాన్ని ఎవరికడ చెప్పకుండా, మాకు లీగల్ టాక్స్ నుంచి మేము మాట్లాడుతున్నాము. నేను అడ్వకేటు, ఆమె అనుష గారు యాంకరు. చాలామందికి మన ఈ ఈ ఛానల్ ద్వారా, ఈ టాపిక్స్ ద్వారా, మీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మేము వెలుగు నింపాం, ఓకేనా. సో జాగ్రత్తగా ఉండు, లేదనుకో మక్కిలు ఎరగొట్టి తెలుసు కదా కోలకొక్కర వేస్తా. జాగ్రత్తగా ఉండు. అమ్మాయి కూడా చెప్పేసేయండి, చెప్పేసేయండి. అమ్మా హలో, బాగుండమని చెప్పండి. ఇంకా నువ్వు ఏడు పాపమ్మా, చాలా ఏడు పాప, చేసిందంతా చేసి మరి ఏడుస్తున్నా, సిగ్గులేదు. నువ్వు ఒకటే అక్కడ గుర్తుపెట్టుకో, పోయి మీ ఆయన కాలు పట్టుకో, రవి కాలు పట్టుకో, మేము మాట్లాడతాము. రేపేళ్ళండి, మేము వీలు చూసుకుని వస్తాం, మాట్లాడి మీ ఇద్దరు సెట్ చేస్తాం. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి చేయి, మాకు జీవితంలో ఎదగాలి, మీలాంటి మంచిగా ఉండాలి. అర్థమైందమ్మా? అది చెప్తుంది, మాట్లాడిద్దాం. అంటుంది కదా, తెలుసుకుంటుంది కదా. లేదమ్మా లేరు, మేము మాట్లాడతాంలే. నువ్వు రవితో చాలా చక్కగా మంచిగా ఉండు. ఫస్ట్ ఆ టాటూ ఎరేజ్ చేసి అది కనిపించినప్పుడల్లా ఆయనకి మళ్ళీ ఏదైనా గుర్తు రావడం తీసేసే. ఆ మనసులో ఇంకేమన్నా, మనసులో ఏమన్నా ఉంటే కూడా జ్ఞాపకాలు గానీ చాట్స్ గానీ ఇంకేమున్నా అన్ని డిలీట్ చేసేయమ్మా. మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి మంచిగా, ఓకేనా. మళ్ళీ ప్రేమతో మీ ఆయన్ని మార్చుకోవడానికి, దగ్గర చేసుకోవడానికి ట్రై చేయి, ఓకేనా. మళ్ళీ ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యకు. ఎవరన్నా ఇలాంటి ఆశలు చూపించినా వాడు కేవలం నిన్ను నిన్ను చూసే, నీ డబ్బు చూసే వస్తారు. ఒక మీ హస్బెండే ఉన్నాడు నీ కోసం, అది గుర్తుపెట్టుకో, ఓకేనా. ఇంకా నువ్వేం రిగ్రెట్ ఫీల్ అవ్వకు, తప్పులు అందరూ చేస్తారు, ఓకేనా. తప్పులు అందరూ చేస్తారు, దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మంచి హస్బెండ్ కాబట్టి. అవును, అది దాన్ని యూజ్ చేసుకో, ఓకేనా. మళ్ళీ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నా నెంబర్ ఉంది కదా, సేవ్ చేసుకో. వాడు మళ్ళీ ఇబ్బంది పెట్టినా, మళ్ళీ ఏమన్నా కథలు పడినా కూడా ఫోన్ చేయి. నీ డబ్బులు కూడా నీకు ఇప్పించేద్దాము, రాపిద్దాము. సార్ వాళ్ళ ఆఫీస్కి పిలిపించి రాపిద్దాము నోట్స్ మీద, ఓకేనా. బాయ్. అది విషయం. ఈ పై మెరుగులు చూసి, సోషల్ మీడియాలు చూసి చూసి లైఫ్ ను పాడు చేసుకుంది. ఆయన పొద్దున పోయి కష్టం, ఆయన ఏంటి నా భార్య బిడ్డలు మంచిగా ఉండాలి, నా పిల్లల కోసం. ఇంకా ఆయన ఆలోచిస్తుంటే ఏమైనా పొగిడే వాళ్ళు కావాలి, ఏమైనా బట్టలు కొనిచ్చే వాళ్ళు కావాలి, అయిపోతే అదే లైఫ్. అదే కదా వాడే ఎట్లా దాని క్యారెక్టర్ లేదు అంటున్నాడు. నేను చేశానని ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నాడు. అది యూజ్ అంత్రో మెంటాలిటీ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, కానీ తెలియదు ఆ ప్రేమ మాత్రం తెలియదుగా. గోతికడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు, చాలా మంది అట్రాక్ట్ ఉంటారు. సరే, ఈ ప్రోగ్రామ్ ద్వారా మంచి కార్యక్రమం చేస్తున్నారు, చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.